Hi friends, welcome to Navesh Shri Vlogs. Neni roj village style cabbage curry chupistunnanu. Dani kavalsinavi cabbage, pasupu, taginanta uppu, kaaram podi, pachi senagapappu, eragadda mukkalu, pachimirakkayalu, jilakara, aavalu, కరివేపాకు. చూడండి, ఇది హాఫ్ అన్ అవర్ ముందరే నానపెట్టుకున్నాను ఈ పచ్చిశనగపప్పుని. ఇప్పుడు వీటన్నిటిని కుక్కర్లోకి వేసి ఒక రెండు లేక మూడు విజిల్ పెడతా ఉన్నాను. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇది చపాతీల్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నాను చూడండి. ఈ ఎర్రగడ్డలు బాగా మగ్గిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసాను. ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో మగ్గాలి. ఎర్రగడ్డలు పచ్చివాసన పోయేదాకా బాగా వేయించిన తర్వాత దాంట్లోకి క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ వేసి చూడండి, బాగా ఇట్లా కలిపిన తర్వాత పసుపు వేసి దాంట్లోకి పసుపు వేయాల. ఈ క్యాబేజీ ఏమంటే పచ్చివాసన పోయేదాకా ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాల. తర్వాత దీనికి తగినంత ఉప్పు, ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. చూడండి, ఇదంతా అంతా మిక్స్ చేసిన తర్వాత చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. తర్వాత ఇందాక ఉడకపెట్టుకోండి ఉన్నాం కదా శనగపప్పుని, దాంట్లోకి మిక్స్ చేస్తాను నేను. ఇంకొకసారి డౌట్ వచ్చి చూస్తాను చూడండి, ఉడికిందా లేదా అనేసి. చూడండి, ఇదంతా బాగా వేయించుకున్నాను. తర్వాత కారం పొడి వేస్తాను. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, మేము తక్కువ తింటాం కనుక కొంచెం తగ్గించే వేస్తున్నాను. దీంట్లోకి నీళ్ళు ఏం కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్యాబేజ్ నీళ్ళే సరిపోతాయి. చూడండి, ఈ తర్వాత వచ్చినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, లేదా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇట్లా రెడీ అయిపోయింది.